వెల్కమ్ టు విశ్వడిజిటల్. ప్రస్తుతం మనము నిజామాబాద్ నగరంలోని ఆర్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మరి నిజామాబాద్లోని రవాణా వ్యవస్థకు సంబంధించి, అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, లైసెన్స్ కానివ్వండి, ఇవన్నీ అసలు ఏ విధంగా జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నంలో విశ్వడిజిటల్ ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన సమాధానాలను ప్రస్తుతం మనతో పాటుగా అందించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డి వెంకటేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వడిజిటల్. సార్, వేసవికాలం వచ్చేసింది, చాలామంది లైసెన్స్లకి అప్లై చేసుకోవాలని, బైక్ డ్రైవింగ్స్ కోసం అని బైక్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ విధానం ఏ విధంగా సాగుతుంది, ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి? మనకు మొత్తం టోటల్గా రవాణా సేవలన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో విద్యార్థులు కావచ్చు, లేకపోతే 18 సంవత్సరాలు పైబడిన వారు, కాలేజీ స్టూడెంట్స్ ఎవరైనా సరే తమ తమ ఇళ్లకు రావడం జరుగుతుంది. జిల్లాకు వచ్చి వారు లైసెన్స్ అప్లై చేసుకోవడం జరుగుతుంది. మనకున్న స్లాట్స్ ప్రకారము తప్పనిసరిగా మనకు చాలా వేకెంట్లే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులు ఏదైతే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క సేవ కూడా మన రవాణా శాఖలో జరగదు. ప్రతి ఒక్క సేవ కూడా అయితే మీ సేవ ద్వారా కానీ, లేకపోతే ఈ సేవ ద్వారా కానీ, లేకపోతే ఆన్లైన్ సిస్టమ్, ఇంట్లో కూర్చొని అయినా కానీ మనం స్లాట్ బుక్ చేసుకొని, ఏదైతే ఖాళీ రోజు ఉన్నదో ఆ ఖాళీ రోజు తమకు అనుకూలంగా ఉన్న రోజు, ఆ డేట్ రోజు, ఆ సమయానికి, నిర్ణీత సమయానికి వచ్చి తమ యొక్క లైసెన్స్ను కానీ, లర్నింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే పర్మనెంట్ లైసెన్స్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, కొత్త వాహనం కొన్నట్టయితే రిజిస్ట్రేషన్ కానీ, ఏదైనా కానీ తప్పకుండా వాళ్ళు ఆ యొక్క నిర్ణీత సమయంలో ఆ స్లాట్ బుకింగ్ సమయాన్ని బట్టి వాళ్ళు వచ్చి నేరుగా ఆఫీస్కి వచ్చి వాళ్ళు సంప్రదించి, దానితో పాటు వారి యొక్క ధృవీకరణ పత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లేకపోతే అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఏదైనా అని వారి యొక్క పత్రాలన్నీ సబ్మిట్ చేసేసి తమ యొక్క వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకునే తేదీ ఖరారు చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది? ఆన్లైన్ తన యొక్క స్లాట్ డేట్ బుక్ చేసుకున్నాక ఇక్కడికి వచ్చి తన యొక్క ధృవీకరణ పత్రాలు మరియు రిజిస్ట్రేషన్, ఒకవేళ వాహనం రిజిస్ట్రేషన్కి వస్తే షోరూమ్ నుంచి ఇచ్చిన ఇన్వాయిస్ కావచ్చు, లేకపోతే ఫామ్ 21, ఫామ్ 22 కావచ్చు, ఫామ్ 20 కావచ్చు, ఏదైనా కావాలి, అన్నీ కూడా మేము సరైనయా లేవా అని చూసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ అయితే తమ యొక్క అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా, ఆధార్ కార్డు కానీ మరి ఏ ఇతర ధృవీకరణ పత్రం కానీ ఉన్నట్టయితే తప్పకుండా దానికి ఒక 0 కౌంటర్ అని తీసుకోవడం జరుగుతుంది. ఆ 0 కౌంటర్ అని తీసుకున్నాక ఆ తర్వాత అతని యొక్క ఫోటో, విధిగా ఫోటో కూడా తీసుకుంటాము, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుంటాము, తన యొక్క సంతకం కూడా తీసుకుంటాము. ఇవన్నీ కూడా తీసుకున్నాక నేరుగా ఒక వాహనం అయితే రిజిస్ట్రేషన్కి వచ్చినచో అది ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వాహనానికి ఇంజిన్ నెంబర్, చాసి నెంబర్, వేరే అదర్ ఫిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా గమనించి ఆ యొక్క వెరిఫికేషన్ తీసుకొని ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అది యొక్క అప్రూవల్ అయిపోయినాక సాయంత్రం వరకు ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక లైసెన్సింగ్ విషయానికి వస్తే, ఈ లైసెన్స్ అనేది లర్నింగ్ లైసెన్స్ ముఖ్యంగా 18 సంవత్సరంలో పైబడిన వారే లర్నింగ్ లైసెన్స్, వారికే లర్నింగ్ లైసెన్స్ ఇవ్వబడుతున్నాయి. అది కూడా మేము ఒక ఎస్ఎస్సి మెమో కానీ, లేకపోతే అది యొక్క పాస్పోర్ట్ కానీ, ఏదైనా కానీ ధృవీకరణ పత్రం సబ్మిట్ చేసి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఒక్కోసారి జరుగుతుంటే తను 18 ఇయర్స్ కాకుండా కానీ 18 ఇయర్స్ అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చే వరకు అది ఎస్ఎస్సి మేము మీద అది తప్పుగా చూసాము కొన్ని కేసులో. అటువంటిది కాకుండా పబ్లిక్ కూడా తప్పకుండా, ప్రజలు కూడా గమనించండి, మీ యొక్క ధృవీకరణ పత్రంలో ఏదైతే లైసెన్స్ డేట్ ఆఫ్ బర్త్, లైసెన్స్కి అప్లై చేస్తున్న డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదో అదే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అది ఆన్లైన్లో ఫీడ్ చేసుకోవాలి. అదేవిధంగా అడ్రస్ కూడా అదేవిధంగా ఫీడ్ చేసుకోవాలి. ఒకసారి ఏదో ఒక అడ్రస్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చినాక ఇబ్బందుల పాలవుతున్నారు, అది ఇబ్బందుల పాలు కావద్దని నేను అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేను సూచిస్తున్నా. ఇది అయిపోయినాక రిజిస్ట్రేషన్ మన లర్నింగ్ లైసెన్స్ 18 సంవత్సరాలు నిండిన వారికి మరీ అదే కౌంటర్లో వచ్చి తన యొక్క 0 కౌంటర్ తీసుకొని ఫోటో దిగి మరియు మీ సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్ అన్నీ పెట్టినాక ఒక 20 ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నావళిక ఉంటుంది. ఆ ప్రశ్నావళికలో 12 సమాధానాలు కరెక్ట్గా టిక్ చేస్తే తనకి ఇది ఇమీడియట్గా అదే రోజు స్పాట్గా అదే టైంకు అతనికి లర్నింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ లర్నింగ్ లైసెన్స్ యొక్క కాల వ్యవధి 30 రోజుల నుంచి 180 రోజుల వరకు ఉంటుంది. అంటే ఈ యొక్క 30 రోజులు టైం అనేది తన వాహనం నడపడానికి లర్నింగ్ లైసెన్స్ ఎల్ బోర్డు అని పెట్టుకొని వాహనం పైన ఈ 30 డేస్లో వాహనం నేర్చుకొని 30 డేస్ తర్వాత మళ్ళీ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి ఆన్లైన్లో పర్మనెంట్ లైసెన్స్కు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకొని ఆ యొక్క డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత అతను మళ్ళీ
ఆఫీస్కి రావడం జరుగుతుంది. అప్పుడు ఫిజికల్గా ఆయన ఫోటో దించినప్పటికీ కూడా థంబ్ ఇంప్రెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే లర్నింగ్ లైసెన్స్కు థంబ్ మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తాము. ఎందుకంటే అదే క్యాండిడేట్ వస్తుందా లేదా అనేది ఇక్కడ మనం చెక్ పెట్టచ్చు. ఆ థంబ్ ఇంప్రెషన్ ద్వారా మనము బోకస్ క్యాండిడేట్ ఒరిజినల్ క్యాండిడేట్ అని మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ యొక్క థంబ్ ఇంప్రెషన్ అయినాక ఆయన టూ వీలర్ లైసెన్సా లేకపోతే ఫోర్ వీలర్ లైసెన్సా ఆ రెండు కూడా డ్రైవింగ్ ట్రాక్లో మేము ఆయన యొక్క నైపుణ్యం చూసి లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఇది మూడు రోజుల నుంచి ఏడు రోజులు నుంచి పది రోజుల వరకు సమయం కూడా ఒక డ్రైవింగ్ లైసెన్స్ మేము పోస్ట్ ద్వారానే పంపిస్తాము. కానీ కొంచెం ఇబ్బంది ఉన్నది ఈ యొక్క కంప్యూటర్ ప్రింటింగ్ మిషన్ అనేది కార్డ్ ప్రింటింగ్ మిషన్ ఇబ్బంది వలన ఒక్కోసారి నెల రోజులు కూడా పడుతున్నది. ఒక్కోసారి మిషన్ ప్రాబ్లం ఉంటే ఒకసారి స్టేషనరీ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలి. కొంచెం సమయం ఎవరికైనా ఎవరైనా బయట ఇంటర్నేషనల్ లైసెన్స్ అవి కావాలంటే కూడా మేము డైరెక్ట్గా ఇస్తున్నాము, అది స్పాట్లనే ఇస్తున్నాము. కానీ విధిగా తప్పకుండా లైసెన్స్ మాత్రము తమ ఇంటికి చేరుతుందని చెప్పేసి నేను ఇందులో కూడా కొంచెం తపాలా శాఖలో కూడా కొంచెం జాప్యం జరుగుతుంది. అదందరూ కూడా మీరందరూ గమనించి మాకు ప్రజలందరూ కూడా ఆర్టీఏకు సహకారం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సార్, అదేవిధంగా ఇప్పుడు లైసెన్స్ల విధానాలకి ఇంత స్పీడప్గా ప్రాసెసింగ్ ఉంది కదా, మరి ప్రతిరోజు ఇంతే నిర్ణీత సంఖ్య అనేమైనా ఉందా? అంటే ప్రతిరోజు 100 మందికే లైసెన్సులు అప్రూవల్ అవుతుంది అని ఏమైనా అలాంటి పరిమితులు కూడా ఏమైనా ఉన్నాయంటారా? లర్నింగ్ లైసెన్స్ విషయానికి వస్తే మన దగ్గర ఉన్న స్లాట్ల సంఖ్య 48. ఆ 48 కూడా ఎప్పుడూ ఫిలప్ కావు, చాలా అరుదు. ఇప్పుడు ఇట్లాగే వేసవి కాలంలో చాలా ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటారు, జిల్లాకు వచ్చిన వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు వచ్చి ఉంటారు. కాబట్టి ఇప్పుడు స్లాట్ బుకింగ్ సిస్టము అంతకుముందు ఆన్ ద సేమ్ డే కూడా వచ్చేది, ఇప్పుడు నెక్స్ట్ డే కానీ లేకపోతే ఒక రెండు రోజుల తర్వాత కానీ రావడం జరుగుతుంది. ఇక ఈ యొక్క లైసెన్సు వ్యవస్థ అనేది చెప్పాలంటే ప్రతి ఒక్కటి నేను వచ్చినప్పుడు కొత్తగా నేను ఇన్ఛార్జ్ డిప్యూటీ కమిషనర్ నేను తీసుకున్నాక ఇక్కడ చాలా గమనించాను. చాలా క్యూలో ఉండే, ముఖ్యంగా గమనించిందంటే ఒకటే ఫోటో క్యాప్చరింగ్ ఉండే, అది ఒకటి తీసేసి రెండు పెట్టాను. అందులో మనకు సగానికి పైగా మనకు యొక్క బారులు క్యూలు అనేది తగ్గినాయి. ఇప్పుడు ఇమీడియట్గా ఒక 10 ఇప్పుడు కూడా ఒక లైన్లో 10 మంది కంటే ఎక్కువ ఉండరు, అది మీరు కూడా గమనించవచ్చు. ఈ రవాణా శాఖలు ప్రజలందరికీ కూడా ఇది ఒక వరంగా భావించి తమ యొక్క సేవలు నేరుగా కార్యాలయానికి వచ్చి సంప్రదించి, ఒకవేళ మీకు ఎవరైనా ఇబ్బంది కౌంటర్ లెవెల్లో ఉంటే మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటాడు, సూపరింటెండెంట్, లేదు నాతోటే కానీ డైరెక్టర్ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ ఇవ్వడం జరిగింది. ఇక నేను వచ్చినప్పుడు ప్రజలు ఆర్టీఏ సేవలకు వచ్చి రావడం చూసి ఓన్లీ వాళ్ళందరూ నించుంటుండే, క్యూలో నించుంటుండే. ఇది గమనించి కొంతమంది దాతల ద్వారా కొన్ని కుర్చీలు తెప్పించేసి కుర్చీలు వేయించడం కూడా జరిగింది. అలాగే వారి యొక్క సమయానికి తగిన నీరు ఉండాలని చెప్పేసి ఒక కూలర్ కూడా పెట్టడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా నేనే ఒక్కోసారి క్యూ లైన్లో నిలబడి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుంటున్నాను. అదేగా కౌంటర్ తిరిగి ఏమైనా సమస్యలు ఉంటే స్పాట్గా అక్కడికక్కడనే సాల్వ్ అయ్యేటట్టుగా నేను తగిన చర్యలు తీసుకుంటున్నాను. ఓకే సార్, అదేవిధంగా మరి ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? అంటే ఆల్మోస్ట్ యాక్సిడెంట్స్ అన్నీ ఆటోలతోటి ఎక్కువగా అవుతూ ఉన్నాయి, ఇలాంటి ఆటోలపైన ఎలాంటి చర్యలు చేపడతా ఉన్నారు? యాక్సిడెంట్స్ అనేది ఆటోలనే కాదు, ఏ వాహనంతో అయినా యాక్సిడెంట్ జరగవచ్చు. ముఖ్యంగా ఆటోలో పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, ఆటోలలో పబ్లిక్ పోతుంది కాబట్టి, ఆటోలలో నైపుణ్యం లేక డ్రైవర్స్ నడుపుతున్నారు కాబట్టి, ఆటోల సామర్థ్యానికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు కాబట్టి ఇన్బ్యాలెన్స్డ్గా అవన్నీ కొన్ని కారణాలు. అంటే కేవలం ఈ యాక్సిడెంట్స్ మనం చూసినట్టయితే గణాంకాలు నిర్లక్ష్యం వలనే ఈ యొక్క యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను. నిర్లక్ష్యం అంటే తనకు లైసెన్స్ ఉండొచ్చు, పర్మనెంట్ లైసెన్స్ ఉండొచ్చు, దానికి అనుభవము ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నా కానీ తను లైసెన్స్, ఎస్పెషల్గా మీరు ఆటోరిక్షాలు అన్నారు కాబట్టి ఆటోరిక్షాలో కేవలము ఒక డ్రైవరు ముగ్గురు వెనుక ప్రయాణికులు. కానీ ఈరోజు చూస్తున్నాం మనము మన జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్రమంతటా చూస్తున్నాము, ఎవరు కూడా ముగ్గురు ఎక్కించుకొని పోవడం సంగతి లేదు. ఒక హైదరాబాద్లో మాత్రం మీటర్ వేసుకొని పోతున్నారు, అది జిహెచ్ఎంసీ ఏరియా కాబట్టి. ఇక్కడ కూడా ఆ సిస్టమ్ తీసుకురావాలి, కొన్ని రోజులు పడుతుంది. కానీ ఈ ప్రజలు కూడా గమనించాలి, ఈ ఆటోలో కిక్కిర్సిన ప్రయాణం వాళ్ళు ఏ విధంగా కూర్చుంటారు. ఈ యొక్క డిజైనింగ్ ఓన్లీ 3 మెంబర్స్కే ఉన్నది, కానీ వాళ్ళు అడిషనల్గా సీట్లు కూడా వేసేసుకొని వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. దయచేసి ప్రజలు కూడా గమనించండి. మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, ఈ యొక్క ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నప్పుడు వేరే ఆటోలో పోండి. మేము డ్రైవర్లను కూడా మొన్నటి వరకు కూడా మీకు మెండోర సంఘటన జరిగింది, దాని ఆ సంఘటన జరిగిన తర్వాత మా తనిఖీలు కూడా కొంచెం విస్తృతం చేశాము. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు,
సార్ ఇదంతా ఏంటి ఇదంతా ఏంటి, మేము మీకు పరిమితికి మీ ముందు కూర్చోబెట్టదు, ముందు భాగంలో డ్రైవర్కి ఇరువైపులా కూర్చుండబెడుతున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఆ యొక్క ముందు వైపు కూర్చున్న ఇరువైపులా కూర్చున్నప్పుడు డ్రైవరు దాని యొక్క స్టీరింగ్ హ్యాండిల్ బార్ ఉంటుంది, దాని యొక్క దాన్ని సక్రమంగా సకాలంలో మనము టర్నింగ్ చేయలేకపోతాము. ఎందుకంటే ప్రమాదం ఎవరు కోరి తెచ్చుకోరు. ప్రమాదము ఓన్లీ యాక్సిడెంట్ అక్కర్స్ అని ఇన్సిడెంట్ వెళ్ళలేదు కాబట్టి ప్రమాదాన్ని ఎవరు తెచ్చుకోరు. కాబట్టి ప్రమాదం వచ్చేంత లోపల మనం ప్రమాదాన్ని గమనిస్తాం. గమనిస్తే మనం చూసేది కళ్ళు మాత్రమే, కానీ మన కాలు వరకు బ్రేకింగ్ వరకు పోవాలి అంటే ఇట్ విల్ టేక్ కనీసం ఏంటంటే 5 to 10 seconds అవుతుంది. కాబట్టి ఆ 10 seconds మనకు ఆ ప్రమాదం కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ వాహనంలో మితిమీరి ప్రయాణికులతో ప్రయాణించద్దు, డ్రైవర్ కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఇక ముఖ్యంగా ఆ యొక్క వాహనదారుడు కానీ లేకపోతే వాహన డ్రైవర్ కానీ తన యొక్క వాహన ధృవీకరణ పత్రాలు సరిగా ఉన్నాయో చూసుకున్న తర్వాతనే రోడ్డుపైకి రావాలని చెప్పేసి, ఎందుకంటే కండిషన్ లేని వాహనాలు రోడ్డుపైకి చేస్తే అరచేతిలో ప్రాణం పెట్టుకొని మీది ప్రాణమే మీ వెనుక ప్రయాణికులు కూడా మీ యొక్క ప్రాణంగా భావించి వాళ్ళను ముఖ్యంగా గమ్యస్థానాన్ని సేఫ్గా చేర్చాలని చెప్పేసి ఉద్దేశంతో ఒకవేళ వాహన యజమానులు డ్రైవర్స్కు కిరాయి ఇచ్చేసినట్టయితే అటువంటి యజమానుడు కూడా డ్రైవర్కు లైసెన్స్ ఉందా లేదా అని తెలుసుకున్న కానీ ఆ యొక్క వాహనాన్ని కిరాయికి ఇవ్వాలని చెప్పేసి వాహనదారులకు కూడా నేను కోరుతున్నాను. ఇక ఇప్పుడు ఇటీవలే మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక శుభవార్త ట్యాక్సీ డ్రైవర్లకు కానీ ఆటోరిక్షా డ్రైవర్లకు కానీ లేకపోతే ఈ కార్ట్ ఈ రిక్షా డ్రైవర్లు ఎవరికైనా కానీ ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ లైసెన్సు 8th class అనుభవం ఉండవలసి ఉండే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అవసరం లేదు. ఈ ద్వారా అంటే డైరెక్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉన్నా కానీ ఈ యొక్క వాహనాలు అంటే కమర్షియల్ వాహనాలు ట్యాక్సీ కానీ లేకపోతే ఆటోరిక్షా కానీ ఇవన్నీ కూడా వాహనాలు నడపచ్చు అని చెప్పేసి ఇటీవలే జీవో వచ్చింది. ఇదందరూ కూడా మేము యొక్క ఎస్పెషల్గా చాలామంది మన నిజామాబాద్ జిల్లాలోనే ఈ విధంగా 8,645 లబ్ధి పొందుతున్నారు. అంటే అతనికి బ్యాడ్జ్ కానీ రవాణా లైసెన్స్ కానీ అక్కర్లేదు, అక్కర్లేకుండా. ఇంతకుముందు ఇది ఇబ్బంది ఉండే, బ్యాడ్జ్ లేకుండే 8th class పాస్ స్టాండర్డ్ ఉండే, తర్వాత కమర్షియల్ లైసెన్స్ ఉండే. ఈ కమర్షియల్ వాహనాలు కూడా నాన్ కమర్షియల్ లైసెన్స్ తోటి నడపొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇదందరికీ కూడా నిజామాబాద్ ఆటోరిక్షా డ్రైవర్లకు శుభవార్త. హెవీ వెహికల్స్ ఏవైతే లారీలు ఉంటాయో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అలాంటి వారు ఎలాంటి అర్హతలు పొంది ఉండాలి అంటారు మీ పర్మిషన్? 8th class పాస్ అయి ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ ఈ 3 భాషలు తెలిసి ఉండాలి, అంటే చదువు రావాలి. ఇక అతనికి ఒకవేళ ట్రాన్స్పోర్ట్ హెవీ లైసెన్స్ కంటే కనీస అర్హత ఏజ్ 20 ఇయర్స్ పైబడి ఉండాలి. తర్వాత ఒక నైపుణ్యం గల ఒక డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొంది అతను ఆర్టీ ఆఫీస్కి వస్తే తన యొక్క డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరిశీలించి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయేది స్కూల్ సీజన్ కాబట్టి చాలామంది స్కూల్ బస్సుల పర్మిషన్స్ కొరకు వస్తూ ఉంటారు. ఇలాంటి స్కూల్ బస్సులకు కూడా ఎలాంటి అర్హతలు ఉండాలి అంటారు? జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి వారికి మే 15th అంటే 16th నుంచి ఆ యొక్క స్కూల్ యజమాన్యాలు కూడా వారి యొక్క వాహనాలు ఫిట్నెస్ చేయించుకోవాలి. అది కూడా కేవలం ఆన్లైన్ ద్వారానే అప్లై చేయవలసి వస్తుంది. అందులో దాని యొక్క స్కూల్ వివరాలు, దాని యొక్క వాహనం వివరాలు అన్నీ కూడా నమోదు చేసుకొని ఆర్టి వాహనాన్ని ఎవరు నడుపుతున్నారు ఆ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ కూడా ముఖ్యంగా ఫిట్నెస్ చేసినప్పుడు ఆ యొక్క స్కూల్ యాజమాన్యం అవన్నీ కూడా ఫీడ్ చేసేసి ఫిట్నెస్కు రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఏదైతే స్కూల్ బస్సెస్ ఉన్నాయో కనీసము ఆ యొక్క యాజమాన్యానికి నేను సూచిస్తున్నానంటే కనీస అనుభవం 5 సంవత్సరాలు ఉండాలి, మరియు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి ఒక స్కూల్ బస్సు నడపడానికి. అతని యొక్క మానసిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి కూడా చూసుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆయన ఆరోగ్య పరిస్థితి సమీక్షించాలి. పేరెంట్సు యజమాన్యము వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఇవన్నీ జరుగుతున్నాయా లేవా అని కూడా చూసుకోవాలి. ఇక విషయానికి వస్తే బస్సు యొక్క డ్రైవర్ యొక్క ఆయన ఎప్పుడైతే అపాయింట్మెంట్ చేసుకుంటారో వారి యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే వారి యొక్క తాగుడు అలవాటు ఉందా లేకపోతే ఏమైనా స్మోకింగ్ అలవాటు ఉందా ఇవన్నీ కూడా చూసుకొని రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి యజమాన్యాన్ని కోరుతున్నాను. అలాగే రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు కూడా పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంత ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఆ రిక్రూట్మెంట్ టైంలో వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవి కూడా అంటే మనము ఫ్యూచర్లో ప్రమాదాలకు మనము తావివ్వకుండా ఇవన్నీ ముఖ్యంగా బేసిక్ లెవెల్ నుంచే మనం చూస్తుంటాము. ఇక స్కూల్ డ్రైవర్ కూడా డ్రైవర్ ఒకరే కాదు, బయట డ్రైవర్తో పాటు ఒక అటెండెంట్ ఉండవలసి వస్తుంది. అది కూడా స్కూల్ యజమాన్యం పేరెంట్స్ చూసుకోవాలి. ఇందులో స్కూల్ యజమాన్యం కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ కావచ్చు, లేకపోతే ఆర్టీఓ శాఖ కావచ్చు, అదంతా కూడా కమిటీగా ఫామ్ అయ్యి ఈ యొక్క యాక్సిడెంట్స్ నివారించాలి. మీరు అన్న ప్రశ్నకు ఈ మధ్యనే కూడా స్కూల్ బస్సులు ఫిట్నెస్కి వస్తుంటాయి. ఫిట్నెస్ కూడా వచ్చినప్పుడు తమ యొక్క వాహనాన్ని కండిషన్లో ఉంచుకొని సీట్స్ అన్నీ బాగా చేసుకొని
ఫిట్నెస్ తీసుకొని రావాలైతే మా యొక్క స్కూల్ నేమ్ దానిపైన ఎగ్జిబిట్ చేసి అంటే రాయడం రాయి ఉండాలి. అన్ని యొక్క బ్రేక్ లైట్స్ కానీ లేకపోతే ఆంబర్ లైట్స్ ఫ్లాషింగ్ లైట్స్ ఎప్పుడైతే బండి ఆగుతుందో అప్పుడు ఫ్లాషింగ్ లైట్స్ అంటే ఆగి ఉన్నది అని చెప్పేసి ఎదుటి వాళ్ళకు ఆంబర్ లైట్స్ కూడా గమనిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా పెట్టేసుకోవాలి. కనీసంగా మినిమంగా దాని యొక్క స్కూల్ అది ఆర్సీ బుక్లో ఉన్న స్పెసిఫికేషన్ ప్రకారం సీటింగ్ కెపాసిటీ లేదు కూడా ఉన్నదని కూడా మేము చూస్తాము. దాని యొక్క డ్రైవింగ్ బ్రేక్ ఎఫిషియన్సీ కూడా టెస్ట్ చేస్తాము. ఇక ఈ స్కూల్ బస్సులు కూడా 15 సంవత్సరాల లోపు అయితేనే మేము ఫిట్నెస్ రినువల్ చేయడం జరుగుతుంది. 15 సంవత్సరాలు పైబడిన అయితే మేము స్క్రాప్ అని కింద అది అసలు ఫిట్నెస్ కూడా అది రాదు. ఆన్లైన్లోనే దాన్ని మనం బుక్ చేసుకోలేము కాబట్టి ఇవన్నీ గమనించి వాహనం యొక్క కండిషను మరి ముఖ్యంగా ఇది వేసవి కాలం కాబట్టి టైర్లు కూడా మంచి కండిషన్లో ఉండాలి. ఈ రేడియల్ టైర్స్ కానివచ్చు లేకపోతే ట్యూబ్లెస్ టైర్లు ఇవన్నీ కావచ్చు అన్నీ కూడా కండిషన్లో పెట్టేసుకొని తమ యొక్క వాహనాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నాక రవాణా శాఖకు వస్తే మా యొక్క ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్ట్ చేసేసి దానికి ధృవీకరణ పత్రం ఇస్తారు. అప్పటి వరకు మీరు కానీ అట్టి ఫిట్నెస్ లేని వాహనంలో ఎప్పుడు కూడా ప్రయాణం చేయకూడదు. చిల్డ్రన్స్ ఉంచుకోకూడదు. ఇక ముఖ్యంగా అటెండెంట్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఫిట్నెస్ ఇన్ ఫ్యూచర్లో నేను చెప్పేది ఏంటంటే అటెండెంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. రివర్స్లో ఎక్కడికి వెళ్ళి ఎవరు వస్తున్నో తెలియదు డ్రైవర్కి ఒక్కోసారి. ఈ మధ్యన 2-3 సంఘటనలు చూసాము. రివర్స్లో కూడా కొన్ని చిన్న చిన్న పిల్లలు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి యజమాన్యం కూడా జాగ్రత్తగా ఇటువంటి నియమ నిబంధనలు పాటించకపోతే యజమాన్యంపై కూడా చర్యలు తీసుకుంటామని నేను హెచ్చరిస్తున్నాను. ఓకే సార్, ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలామంది ఇక్కడికి రావడం జరుగుతోంది. అన్ని రకాల పర్మిషన్స్ కొరకు, లైసెన్స్ల కొరకు, రిజిస్ట్రేషన్స్ కొరకు ఇలాంటి వారు కొంతమంది ఎవరైతే కనీస విద్యార్హత లేని వారు ఉంటారో ఇలాంటి వారు కొంతమంది ఏజెంట్ల మోసాలకు కూడా పాల్పడుతున్నట్టు మీ దృష్టికి ఏమైనా రావడం జరిగిందా? ఒకవేళ అలాంటివి వస్తే మీరు ఎలాంటి చర్యలు చేపట్టడం జరిగింది? అది కూడా చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది కూడా విద్యార్థులు ఉండకపోవచ్చు. వాళ్ళకి అందుకే ఏంటంటే ఆన్లైన్ సిస్టము, ఈ సేవ మీ సేవా సిస్టంలో పోయి నేరుగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క మధ్యవర్తిత్వ ద్వారా పోయి మోసపోకండి. మీకు ఏమైనా సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా మీ ఇప్పటి వరకు చెప్పినట్టుగానే ఒక కౌంటర్ క్లర్క్ తోటో లేకపోతే సూపరింటెండెంట్ తోటో లేకపోతే నేరుగా నాతోటి వచ్చేసే సమస్యలు మీ అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఎవరికి కూడా మిడిల్ మ్యాన్ అనే మాట వినబడకుండా నేరుగా మీ యొక్క జిల్లా అధికారిగా నేను ముందుంటానని చెప్పేసి నా యొక్క సేవలు మీ యొక్క ప్రజలందరూ కూడా మీ ప్రేక్షకులకు కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని నేను సూచిస్తున్నాను. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు విశ్వడిజిటల్ తరఫున, ప్రేక్షకుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఉన్న వాహనదారులందరికీ సార్ చెప్తున్న విధంగా ఏదైతే వెహికల్స్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, లైసెన్సులు కానివ్వండి, ఇలా ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని నేరుగా ఆఫీస్కి వచ్చి సేవలను పొందవచ్చు. అదేవిధంగా ఎలాంటి టైంలోనైనా అన్ని రిజిస్ట్రేషన్స్కి సంబంధించిన కానివ్వండి, లైసెన్స్లకు సంబంధించిన స్లాట్స్ అనేటివి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా రాబోయేది స్కూల్ సీజన్ కాబట్టి అన్ని ఫిట్నెస్తో ఉన్న బస్సులకి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నామంటూ, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వారందరూ ఖచ్చితంగా నిర్ణీతంగా ఏదైతే ఆన్లైన్లో నమోదు చేసిన ప్రకారం సర్టిఫికెట్స్ కానివ్వండి, ఆధార్ కానివ్వండి, ఇలాంటి అన్ని సర్టిఫికెట్స్తో వస్తే పర్మిషన్స్ ఇవ్వడానికి వీరు కూడా రెడీగా ఉన్నారని వారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అవినాష్తో ఫనీ, విశ్వ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.